సమాజంలో మీడియాదే ప్రధాన పాత్ర అని చెప్పుకొచ్చారు ఏపీ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. మీడియా శక్తి ముందు ఏ శక్తులు పనిచేయలేవని ఆయన అన్నారు. రాముడి రామబాణం కంటే, కృష్ణుడి సుదర్శన చక్రం కంటే, ఈశ్వరుడి పాశుబలాసం కంటే కూడా శక్తివంతమైన వ్యవస్థ మీడియా అని మంత్రి బిరుదిచ్చారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్ విశ్వవిద్యాలయం నేతృత్వంలో సమాజంలో మీడియా పాత్ర అనే అంశంపై విజయవాడ సమావేశంలో నిర్వహించారు. ఏపీ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విజయవాడ నగరములో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరే విశ్వవిద్యాలయం వారు సామాజిక పరివర్తనలో మీడియా పాత్ర అనే అంశం మీద ఇంత మంచి అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సమాజంలో ఒక చైతన్యాన్ని, ఒక స్ఫూర్తిని, ఒక అవగాహనను, ఒక ఆలోచనను, ఆధ్యాత్మికతను పెంపొందింపజేసి సమసమాజ స్థాపన తీసుకురావాలి, స్వర్ణ భారత నిర్మించాలని చెప్పి ఆలోచన చేత ఈ కార్యక్రమం నిర్దేశించబడినని నిజంగా మనమంతా గర్వపడాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాను. ఈ రోజున బ్రహ్మకుమారి ఈశ్వరీ విశ్వవిద్యాలయంలో ఉన్న సంబంధించిన వ్యవస్థకు ఆర్గనైజ్ సంబంధించిన వ్యక్తులందరూ నైతిక విలువలు పెంపొందింపజేయాలి, ఆధ్యాత్మికత పెంపొందింపజేయాలి, మనుషుల్లో హృదయాల్లో ఆనందాన్ని నింపాలి అని ఒక భగీరథ ప్రయత్నాన్ని చేస్తున్నానని మనమందరము గుర్తించాలని చెప్పి సందర్భం గుర్తిస్తున్నాను. కాబట్టి మీడియా పాత్ర ఎంతైనా గొప్పది. మీడియాకు ఉండే శక్తి ఏ ఇతర సాధనానికి లేదు. ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, సోషల్లో ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ వంటివి కానీ చేస్తున్న అంటే ప్రజల్లోకి పోయే తీవ్రత, చొచ్చుకొని పోయే సామర్థ్యం మరి ఏ ఇతర అంశానికి లేదు. ఇంతకుముందు చెప్పాను, రాముని రామబాణం కంటే, కృష్ణుని సుదర్శన చక్రం కంటే, ఈశ్వరుని పాశుపదాశ్రమం కంటే కూడా అత్యంత శక్తివంతమైనది నవీన వ్యవస్థలు మీడియా. కాబట్టి ఈ మీడియా ఎంతో పాజిటివ్గా అభిమానం కానీ, ప్రేమ కానీ, ఆప్యాయత కానీ, హ్యూమన్ వాల్యూస్ కానీ, నైతిక విలువలు కానీ, ఆధ్యాత్మిక గొప్పతలో ఉండే గొప్పతనం కానీ ప్రజల్లోకి తీసుకుపోయడానికి చేయగలిగే శక్తి సామర్థ్యం మీడియాకి మాత్రమే ఉంది. కాబట్టి ఒక సమాచార శాఖ మంత్రి కాకుండా ఒక సోదరుగా మీడియా వాళ్ళని విజ్ఞప్తి చేసేదేమంటే, ఇటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుని పోతే ప్రజల్లో ఓ రకంగా హ్యూమన్ వాల్యూస్ పెంపొందిపోతేనే ఈ సమాజం చాలా ఆనందకరంగా ఉంటుంది. ఈ సమాజం ఉండే కుట్రలు కానీ, కుసిద్ధం కానీ, అరాచకాలు కానీ, అవినీతి కానీ బయటికి పోవాలి అంటే తప్పకుండా పాజిటివ్ సైడ్ ఈ ఆత్మీయత, ఈ అనుబంధాలు, ఈ త్యాగాలు, అభిమానము, ధర్మం పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మీడియా వాళ్ళు కూడా కోరేది, వీళ్ళ ఆర్గనైజేషన్ కోరేది ఏమంటే, ఇటువంటి సదస్సుల్లో ఎవరైతే తెలుగు జాతికి వెలుగునిచ్చారో, స్ఫూర్తినిచ్చారో, ఈ జాతి యొక్క కీర్తిని ఖండాంతరం వ్యాపింపజేశారో అటువంటి మహానుభావుల యొక్క చరిత్రలు కానీ, వాళ్ళు చేసిండే కార్యక్రమాలు కానీ కూడా ఇక్కడ వివరించగలిగితే చాలామందిలో